ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా ఉన్నాను, ప్రతి ఒక్కరు తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ జాబ్ కోసం ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా ముందుగా పేజ్లోనే అప్డేట్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు ఏదైనా పర్సనల్ క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా డెఫినెట్గా ఇన్స్టాగ్రామ్ పేజ్కి అయితే మెసేజ్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమెజవాన్. ఫ్రెండ్స్, బీఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ట్రైన్మెన్కి సంబంధించిన ఎగ్జామ్ మనకు డిసెంబర్ 4 రోజున అయితే కండక్ట్ చేయడం జరిగింది. అండ్ మన తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, మనకు వచ్చేసి ఎగ్జామ్ సెంటర్ ఒరిస్సాలో అయింది. అండ్ ఎగ్జామ్ అయిపోయిన ఈవినింగ్ నుంచి అనుకుంటాను చాలామంది కూడా అడిగినారు, అన్న పేపర్ లీక్ అయిందంట కదా, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో 5 లక్షలకి పేపర్ అమ్ముకున్నారంట అన్న, నా ఫ్రెండ్ గాడే చెప్తున్నాడు అన్న, నా ఫ్రెండ్ గాడే రాసినారన్న, అండ్ ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అవుతుంది, అండ్ కంప్లీట్గా రిక్రూట్మెంట్ కూడా క్యాన్సిల్ అవుతుంది. సో ఇట్లాంటి చాలా క్వశ్చన్స్ అయితే పేజ్లో అడుగుతూ ఉన్నారు. సో మరి నిజంగానే పేపర్ లీక్ అయిందా, నోటిఫికేషన్ అనేది క్యాన్సిల్ చేశారా, అసలు ఏం జరుగుతుంది, ఎంతవరకు నిజం ఈ న్యూస్ అనేది కంప్లీట్గా కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఆస్పిరెంట్ చెప్తా ఉన్నాను బ్రదర్, ఒక నోటిఫికేషన్ స్టార్ట్ అయినప్పుడు ఒక న్యూస్ అనేది రావడం కామన్ అన్నమాట. మీరు ఏ నోటిఫికేషన్ అయినా చూడండి, సో పేపర్ లీక్ అయిందని చెప్పేసి, డబ్బులు కట్టినామో అని చెప్పేసి, ఇట్లా చాలా వినబడుతూ ఉంటాయి. సో అందులో చాలా మట్టికి, అంటే చాలా అంటే చాలా తక్కువ మట్టికి నిజాలు ఉంటాయి, సో రిమైనింగ్ అంతా కూడా ఫేక్. అండ్ ఇంకా ఈ నోటిఫికేషన్ సంగతికి వస్తే, అండ్ నాకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది పేపర్ లీక్ అయింది అని చెప్పేసి, బట్ అది కన్ఫామ్ అని అయితే చెప్పలేను, ఎందుకంటే మనం వెళ్ళి చూడలేదు, ఆ క్వశ్చన్ పేపర్ కూడా మనం చూడలేదు. సో జస్ట్ ఏంది అంటే మనకున్న సోర్ ద్వారా కనుక్కుంటే ఏంది అంటే ఇక్కడ పేపర్ లీక్ అయింది, సో ఇట్లా జరిగింది అని చెప్పేసి. మరి ఇది మన ఫస్ట్ టైమా అంటే లేదు బ్రదర్, ఏదైతే మీ ముందు నోటిఫికేషన్ ఉందో బీఎస్ఎఫ్ అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ట్రేడ్మెన్ లాస్ట్ నోటిఫికేషన్ 2018లోనో 2019లోనో అయింది. సో అప్పుడు కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు, ఎగ్జామ్ అనేది 2-3 ప్లేసెస్లో లీక్ అయిందనమాట ఎగ్జామ్ పేపర్. సో నాకు గుర్తున్నంత వరకు, అంటే నేను తెలుసుకున్నంత ఇన్ఫర్మేషన్ వరకు, గజియాబాద్లో ఎగ్జామ్ పేపర్ అనేది లీక్ అయింది లాస్ట్ నోటిఫికేషన్లో. సో దానిపైన సిబిఐ రైడ్ చేశారు, అది ఎంక్వైరీ చేసింది. సో ఒక 3-4 ప్లేసులు పట్టుకుంది అనమాట, అంటే ఈ ప్లేసెస్లో ఎగ్జామ్ అనేది లీక్ అయింది అని చెప్పేసి. సో ఆ ప్లేసెస్లో ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ చేశారు, రిమైనింగ్ ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా కూడా రిజల్ట్ అనేది అనౌన్స్ చేశారు, వాళ్ళకి జాబ్లు వచ్చినాయి. మన తెలంగాణ అండ్ ఏపీ నుంచి కూడా చాలామంది సెలెక్ట్ అయినారు, వాళ్ళ ట్రైనింగ్ అయిపోయింది, జాబ్లు కూడా చేసుకుంటున్నారు. మరి ప్రజెంట్ ఈ నోటిఫికేషన్ సంగతికి వస్తే ఏంది అంటే, సో బ్రదర్ ఎగ్జామ్ లీక్ అయింది అని చెప్పేసి చాలా స్టేట్లలో చెప్తా ఉన్నారు, చాలామంది అంటూ ఉన్నారు. బట్ నేను న్యూస్లో సెర్చ్ చేసింది, గూగుల్లో సెర్చ్ చేసింది ఏంది అంటే, నాకు 1-2 ప్లేసెస్ అయితే దొరికినాయి. అండ్ మెయిన్గా మన వాళ్ళు పంపించింది ఏంది అంటే, ఒకటి మధ్యప్రదేశ్లో పేపర్ లీక్ అయిందట అని చెప్పేసి. సో అది అక్కడ లోకల్ మీడియా ఉంటుంది కదా, సో వాళ్ళు కూడా పేపర్లో అయితే ఒకటి పబ్లిష్ చేశారనమాట. అండ్ ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే మనం చూడొచ్చు. సో ఈ ఆర్టికల్లో ఏముంది అంటే, ఏదైతే బీఎస్ఎఫ్ ట్రేడ్మెన్ ఎగ్జామ్ అనేది ఇండోర్లో జరిగిందో, సో అక్కడ ఎవరైతే ఇన్విజిలేటర్ ఉంటారో, ఆ ఇన్విజిలేటర్ కూడా బీఎస్ఎఫ్ ఎంప్లాయే. సో ఆయన పేరు కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఆయన ఏంది అంటే, ఏదైతే మనకి పొద్దున షిఫ్ట్ జరిగిందో 10 నుంచి 12 మధ్యలో, సో ఆ క్వశ్చన్ పేపర్ అండ్ ఏదైతే ఓఎంఆర్ షీట్ ఉంటుందో దాన్ని ఫోటో తీసి ఆయన ఎవరికో పంపిస్తారంట వాట్సాప్లో. సో అది ఎట్లా బయటకు వచ్చింది అనేది తెలియదు. సో అది బయటకు వచ్చిన తర్వాత, అంటే ఆ న్యూస్ అనేది బయటకు వచ్చిన తర్వాత, ఎవరైతే ఆ ఇన్విజిలేటర్ ఉంటారో ఆ ఇన్విజిలేటర్ని ప్రజెంట్ అయితే డిస్మిస్ చేసినారు. అండ్ ఎవరైతే ఐజీ ఉంటారో, సో ఐజీ కూడా ఫుల్ ఎంక్వైరీ చేశారన్నమాట ఆయన పైన, అసలు ఎట్లా లీక్ అయింది ఇది, సో ఎవరు లీక్ చేశారు అని చెప్పేసి. అండ్ ఎవరైతే ఇండోర్ ఫ్రాంటియర్ ఉండదో వాళ్ళు ఆల్రెడీ ఢిల్లీకి కూడా రిపోర్ట్ చేశారు. సో ఇదంతా కూడా బీఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, సో వాళ్ళకి కూడా ఈ న్యూస్ని అయితే ఫార్వర్డ్ చేశారు. అంటే ఇట్లా ఒకటి అయితే బయటకు వచ్చింది. సో మరి ఇది ఎంతవరకు నిజము, నిజంగానే పేపర్ లీక్ అయిందా అని చెప్పేసి. ఇన్ కేస్ పేపర్ లీక్ అయింది అంటే కనుక, లీక్ చేసింది మాత్రం ఈ పర్సన్, ఎందుకంటే ఈ పర్సన్ ఫోటో అండ్ అంటే ఓఎంఆర్ షీట్ అండ్ క్వశ్చన్ పేపర్ కూడా ఫోటో తీసి వైరల్ చేశారు కదా. అండ్ ఇక్కడ బీఎస్ఎఫ్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు అంటే, సో ఏదైతే పేపర్ అనేది బయటకు వచ్చిందో, అంటే ఈ 10-12 పేపర్ ఏదైతే బయటకు వచ్చిందో, అది ఆల్రెడీ ఎగ్జామ్ టైం అయిపోయిన తర్వాత ఆ పేపర్ అనేది బయటకు వచ్చింది. సో ఎగ్జామ్ జరిగే టైంలో, అంటే 10 నుంచి 12 మధ్యలో ఆ ఎగ్జామ్ పేపర్ అయితే బయటకు రాలేదు అని అయితే బీఎస్ఎఫ్ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మరి ఏం చేసినారు ఫర్దర్ ఈ బీఎస్ఎఫ్ ఆఫీసర్లు అంటే, ఎవరైతే ఈ పేపర్ వాట్సాప్లో పెట్టిన పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. అంటే బీఎస్ఎఫ్లోనే అరెస్ట్ చేస్తారు, అండ్ వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉంటుంది కదా ఇన్వెస్టిగేషన్ వింగ్ అని అదని చెప్పేసి, వాళ్ళకైతే అతను అప్పగించడం జరిగింది. సో ప్రజెంట్ ఎంక్వైరీ అయితే నడుస్తూ ఉంది. అన్నా మరి నిజంగానే ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుందా అంటే, సో బ్రదర్ జెన్యున్ చెప్తున్నాను, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే పేపర్ కూడా రాజస్థాన్లో లీక్ అయింది అని చెప్పేసి అయితే ఉంది. నేను వెళ్ళి చూడలేదు, బట్ మన సోర్స్తో అయితే నేను తెలుసుకున్నాను. అండ్ నాకు ఒక అమ్మాయి చెప్పింది, అండ్ చాలామంది కూడా చెప్పినారు మన తెలంగాణ వాళ్ళు ఏపీ వాళ్ళు. అమ్మాయి ఏం చెప్పింది అంటే, అన్న పేపర్ నిజంగానే లీక్ అయిందంట, సో నేను వాళ్ళతో కూడా మాట్లాడాను, వాళ్ళు చెప్తున్నారు అని చెప్పేసి. ఇదే న్యూస్ ఇదే ముచ్చట 2018-19 నోటిఫికేషన్లో కూడా జరిగింది బ్రదర్. తెలంగాణలో కూడా పేపర్ అనేది లీక్ అవుతూ ఉంది, సో డబ్బులు పెడితే పేపర్ లీక్ చేస్తున్నారు, డబ్బులు పెడితే జాబ్ ఇస్తున్నారు అని చెప్పేసి. ఒక లుచ్చా లఫంగా అకాడమీ ఉంది ఆంధ్రప్రదేశ్లో. సో వాడు ఏంది అంటే, చీప్ టాక్టిక్స్ అనమాట. అంటే ఇప్పుడు సింపుల్గా అకాడమీని ప్రమోట్ చేసుకోవడం ఎట్లా చేసుకుంటారు, సో వర్డ్ ఆఫ్ మౌత్తోనే ఎక్కువ పబ్లిసిటీ అవుతుంది కదా. సో ఇట్లాంటి ఏదైనా న్యూస్ వాళ్ళ మీద వేసుకున్నారనుకోండి, సో వాళ్ళు అని చెప్పేసి వాళ్ళకు ఒక బ్రాండ్ అనేది క్రియేట్ అవుతుంది.
ఓకేనా? అండ్ నిజంగానే పేపర్ లీక్ అయ్యడానికి ఛాన్స్ ఉందా అంటే చెప్పలేం బ్రదర్. ఇంత ఆల్ ఓవర్ ఇంత పెద్దగా నడుస్తున్నప్పుడు కొన్ని చోట్ల డెఫినెట్గా స్కామ్ అనేది జరుగుతుంది. బట్ ఆ స్కామ్ను పట్టుకొని ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయరు. సో దీని మీద కంప్లీట్గా ఎంక్వైరీ అనేది నడుస్తుంది. ఆ ఎంక్వైరీ నడిచి ఎక్కడ లీక్ అయింది, నిజంగానే లీక్ అయిందా, లీక్ అయితే ఏ ప్లేస్లలో లీక్ అయింది అని చెప్పేసి ఒకవేళ భారీ ఎత్తున కనుక స్కామ్ జరిగింది అనుకోండి, అంటే ఇండియాలో ఉన్న సెంటర్లో ఈచ్ అండ్ ఎవ్రీ సెంటర్లో పేపర్ లీక్ అయింది అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్లో తెలిసింది అనుకోండి, అప్పుడు మాత్రమే ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ నాకున్న ఎక్స్పీరియన్స్తోని ఇన్ఫర్మేషన్తో చెప్తున్నాను, ఆల్ ఓవర్ ఇండియా పేపర్ అయితే లీక్ కాదు. మహా అయితే ఎక్కడో ఒకటో రెండు సెంటర్లు లీక్ అవచ్చు, కానీ అది కూడా లీక్ అయింది అని చెప్పేసి డామ్ షూర్గా చెప్పలేము. ఎందుకంటే మనం వెళ్ళి డైరెక్ట్గా చూడలేదు, మన ఇన్వాల్వ్మెంట్ కూడా అక్కడ ఏం లేదు కాబట్టి. అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ చెప్తున్నాను నోటిఫికేషన్ అయితే క్యాన్సిల్ కాదు బ్రదర్, ఓకేనా? సో ఎంక్వైరీ ఏదో వాళ్ళు చెప్తా ఉన్నారు, మా ఫ్రెండ్ గారు చెప్తా ఉన్నాడు, ఈ ఛానల్లో చెప్తున్నాడు, వాడు చెప్తున్నాడు, ఇదంతా కాదు. డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఇన్వెస్టిగేషన్ జరిగి ప్రాపర్గా జరుగుతుంది మళ్ళీ అది కూడా. సో నిజంగానే పెద్ద ఎత్తులో స్కామ్ అయింది అనుకుంటే డెఫినెట్గా క్యాన్సిల్ చేస్తారు, అప్పుడు కంప్లీట్గా అనౌన్స్ చేస్తారు ఎక్కడెక్కడ అయింది ఏంటి అని చెప్పేసి. ఈవెన్ ఒకటి రెండు ప్లేసెస్లో అయింది అనుకుంటే ఆ న్యూస్ కూడా బయటకు రాదు, ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది. అండ్ చాలామంది కూడా టెన్షన్ పడతా ఉన్నారు, అన్న ఏపీలో వీడు 10 లక్షలు కట్టినాడు, 5 లక్షలు కట్టినాడు. సో నాకైతే ఎవరు కనబడలేదు బ్రదర్. మరి అంటే అన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అంట, అంటే నాకు ఇన్ఫర్మేషన్ చెప్పేది కూడా మన వాళ్ళు, అన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అంట, ఇట్లా నా గ్రూప్లో వచ్చిందన్న. ఆ గ్రూప్ సొల్లు బ్రదర్, అదంతా జనాల్ని కన్ఫ్యూజ్ చేయడమే ఇంకోటి పని, వాళ్ళకి వేరే పని ఏది ఉండదు, ఓకేనా? అనవసరంగా కన్ఫ్యూజ్ కాకండి. అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను, నోటిఫికేషన్ అనేది మాక్సిమం క్యాన్సిల్ కాదు. అండ్ ఇక్కడ కూడా అదే చెప్తా ఉన్నారు ఈ న్యూస్లో, ఇండోర్లో వచ్చిన న్యూస్లో కూడా ఎగ్జామ్ పోస్ట్పోన్ అయ్యేది కాదు, ఏది కూడా గ్యారంటీ లేదు. ఒకవేళ స్కామ్ కనుక జరిగినట్టు అయితే డెఫినెట్గా అది ఆల్ ఓవర్ ఇండియా వైడ్ జరిగినట్టు అయితే కనుక క్యాన్సిల్ అవుతుంది అని చెప్పేసి. అండ్ ఫైనల్గా వచ్చేసి రిజల్ట్ కోసము, రిజల్ట్ కోసం కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు, అన్న రిజల్ట్ ఇప్పుడు ఏంటి అని చెప్పేసి. ప్రజెంట్ అయితే బీఎస్ఎఫ్ ట్రేడ్స్మెన్ ఎగ్జామ్ కోసము ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేదు, అంటే రిజల్ట్ కోసము. ఎగ్జామ్ అయిపోయినాక మినిమం 45 to 60 డేస్ అయితే మనకు టైం పడుతుంది రిజల్ట్ రావడానికి. సో నెక్స్ట్ ఎట్లాంటి న్యూస్ ఉన్నా కూడా రిజల్ట్ కోసము డెఫినెట్గా నేనైతే మీకు అప్డేట్ చేస్తాను. అండ్ నన్ను ఇంకో పర్సన్ కూడా అడిగినారు క్వశ్చన్ నిన్న, ఆ పర్సన్కి ఏం ఆన్సర్ చేయాలో కూడా నాకు తెలియలేదు. అంటే అన్న ఇట్లా డబ్బులు పెట్టి అందరూ క్వశ్చన్ పేపర్లు కొనుకుంటున్నారు, జాబులు కొనుకుంటున్నారు, ఇట్లా అయితే మాలాంటి వాళ్ళకి జాబులు ఎట్లా వస్తాయన్న అని చెప్పేసి. సో బ్రదర్ ఆల్రెడీ నేను లైవ్లో కూడా చెప్పినాను, నేను ఇన్స్టాగ్రామ్లో నా ఎంటైర్ సర్కిల్లో ఒక 300 to 400 మంది ఎంప్లాయీస్ ఉండొచ్చు, ఒక్కడు కూడా డబ్బులు పెట్టి కొన్నోళ్ళు లేడు బ్రదర్, ఒక్కడు కూడా డబ్బులు పెట్టి జాబ్ సంపాదించినోళ్ళు లేడు. ఈ 300 to 400 ఓన్లీ నాకు తెలిసిన వాళ్ళు చెప్తున్నాను, నా పర్సనల్ సరౌండింగ్స్ కావచ్చు, నా సర్కిల్ కావచ్చు, ఓన్లీ డిపార్ట్మెంట్, అది కూడా సెంట్రల్ ఫోర్సెస్. సో ఏ ఒక్కరు కూడా డబ్బులు పెట్టలేదు, ప్రతి ఒక్కరికి జాబ్లు వచ్చినాయి, జెన్యున్గా చదివినారు, జెన్యున్గా పాస్ అయినారు, జెన్యున్గా ఈవెంట్స్కి వచ్చినారు, జెన్యున్గా మెడికల్ పాస్ అయినారు, ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వలేదు. సో మేము కూడా ఒకప్పుడు మీలాగానే సేమ్ టు సేమ్ అదే అప్లికేషన్ చేసాము, అట్లే ట్రైన్లలో జనరల్లో వెళ్ళి ఎగ్జామ్ రాస్తుండే, ఇక్కడో దగ్గర పడుకుంటుండే, ఆ టాప్ వాటర్ తాగుతుంటుండే, బస్ స్టాండ్లలో పడుకుని ఎగ్జామ్ రాస్తుంటుండే. సో పర్సన్ అడిగింది ఏంటి అంటే, అన్న అందరు డబ్బులు పెట్టి కొనుక్కుంటే మరి మాకు ఎట్లా వస్తాయి జాబ్స్? సో బ్రదర్ డబ్బులు పెట్టి కొనుక్కోవడం అనేది చాలా రేర్, అసలు అది కూడా ఉండదు 99.9% కూడా. ఎందుకు అంటే ఒకవేళ డబ్బులు పెట్టి జాబ్ కొనుక్కునేది ఉంటే నాకు ఎందుకు జాబ్ వస్తుంది, నాతోనున్న 300 to 400 మందికి ఎందుకు జాబ్ వస్తుంది? మేము ఎవడం డబ్బులు పెట్టలేదు కదా, మరి మాకు ఎట్లా వస్తున్నాయి జాబ్స్? సో కొన్ని ప్లేసెస్లో జరుగుతుండొచ్చు బ్రదర్ అది. సో దాన్ని పట్టుకొని మనం అన్నిట్లలో జరుగుతుంది, అన్ని ఫేక్ అంటే తప్పు అది. మెయిన్లీ ఏంటి అంటే గ్రూప్ సి ఎగ్జామ్లో నేను చాలాసార్లు వింటాను, అన్న వాడికి ఆ న్యూస్ లెటర్ హెల్ప్ చేస్తున్నాడు, వీడికి ఈ న్యూస్ లెటర్ హెల్ప్ చేస్తున్నాడు. బ్రదర్ గ్రూప్ సిలలో కూడా మన వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. నా పర్సనల్ ఫ్రెండ్, వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ రామ్ అని చెప్పేసి చెన్నై ఓటీఏలో పనిచేస్తున్నాడు, ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీలో. ఇంకా 2-3 ప్లేసెస్లో ఉన్నారు మన వాళ్ళు. సో వాళ్ళు నాకు ఇక్కడ చెప్పలేదే మరి డబ్బులు పెడితే జాబ్ వస్తుంది అని, వాళ్ళందులో డిపార్ట్మెంటే కదా. సో మేబీ చాలా అంటే చాలా రేర్ కేసెస్ బ్రదర్, జరగవు అని చెప్పట్లేదు, జరుగుతుంది, బట్ చాలా అంటే చాలా తక్కువ పర్సంటేజ్లో అది. ఇంకా మన తెలంగాణ అండ్ ఆంధ్ర నిజంగానే 5 లక్షల పేపర్ అమ్ముకున్నారా అంటే ఎవడు చూడలేదు బ్రదర్, అది అమ్ముకున్నారు అనే న్యూస్ నడుస్తూ ఉంది కానీ నిజంగానే అమ్మినారు, సో వీడు తీసుకున్నాడు వీడు అమ్మినాడు ఎక్కడ లేదు అది, ఓకేనా? సో బ్రదర్ నేను ఏం చెప్పినా కూడా మీ మంచి కోసమే చెప్తాను, యాజ్ ఎ బ్రదర్గా, యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్గా. జెన్యున్గా చదువుకోండి, ప్రాపర్గా ఎగ్జామ్ రాయండి. సో బ్రోకర్ల మీద డిపెండ్ అయినారు అనుకోండి జాబు రాదు, డబ్బులు పోతాయి, లైఫ్ మీద ఇంట్రెస్ట్ కూడా పోతుంది. మీ చుట్టూ అంతెందుకు బ్రదర్, మీ ఊళ్ళల్లో ఫోర్స్ వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, ఇంకా వేరే వాళ్ళు ఉండొచ్చు, ఒక్కడైనా విన్నారా డబ్బులు పెట్టి జాబ్ కొన్నాడు అని చెప్పేసి? ఇంకా మీకు ఫ్యాక్ట్ చెప్పాలా, మా ఊళ్ళో నాకు జాబ్ వచ్చింది అంటే ఒక నమ్మలేదు, ఎందుకంటే నేను ఎప్పుడు ప్రాక్టీస్ చేసేది ఇది ఎవరికి తెలియదు అనమాట. సో నన్ను అడిగితే నేను ఏం చెప్తాను, అరే నిజంగా చెప్పు జాబ్ వచ్చిందా డబ్బులు పెట్టినావు అంటే అవును భయ 2 లక్షలు పెట్టినాను, వచ్చింది జాబు, నీకు కావాలంటే చెప్పు, నాకు డబ్బులు ఇయ్యం, నేనే పెట్టేశానని చెప్పేసి.
నేను ఏదైతే న్యూస్ చెప్పినో ఒక సర్కిల్ లాగా ఫామ్ అయ్యి మళ్ళీ ఫైనల్గా నా దగ్గరికి వచ్చింది. మహిందర్ డబ్బులు పెట్టినట కదా నిజమేనా అని చెప్పేసి మావాడు అడిగినాడు. సో మరి నిజంగానే నేను డబ్బులు పెట్టిందా అంటే నేను పెట్టలేదు బ్రదర్, ఎవరికి డబ్బులు ఇవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు నన్ను ఎవడైతే అడిగినాడో వాడికి నా మీద నమ్మకం లేదంటే వీడి ఫేస్కి వీడికి జాబ్ రావడం ఏంది అని చెప్పేసి. సో వాడు అన్నాడు కదా అని చెప్పేసి నాకు జాబ్ రాకుండా ఉంటుందా, నేను కష్టపడకుండా ఉంటానా? సో జస్ట్ ఏంది అంటే వాడి ఈగోని వాడి డౌట్ని సాటిస్ఫై చేయడానికి వాడి ఆనందం నేను కోరుకున్నాను కాబట్టి అరే నేను చదువుకున్నా నాకు జాబ్ రాలేదు అందుకే డబ్బులు ఇచ్చి జాబ్ తెప్పించుకున్నాను అని చెప్పేసి అడిగో న్యూస్ అట్లా వదిలినాను. సో ఇట్లాంటి న్యూస్ వాట్సాప్ గ్రూప్లలో ఈజీగా వైరల్ అవుతుంది, ఓకేనా? సో దాన్ని నమ్మి మీరు పక్కగా ఫిక్స్ అయిపోకండి. అండ్ డబ్బులు పెడితే నిజంగానే జాబ్ వచ్చేది ఉంటే మాత్రం ఇంతమందికి రాదు కదా, నా ఎవరికో ఎందుకు నాకే రాదు ఫస్ట్. కాబట్టి కొంచెం మిమ్మల్ని మీరు నమ్ముకోండి, వాణ్ణి విన్ని నమ్మి డబ్బులు ఖరాబ్ చేసుకోకండి, ఫ్యామిలీ మీద అనవసరంగా ఎఫర్ట్ అనేది పెట్టకండి. ఎందుకంటే డబ్బులు పెడితే జాబ్ వస్తేనే వాళ్ళు అప్పు తెచ్చి పెడతారు డబ్బులు, సో తర్వాత వాడు హ్యాండ్ ఇస్తాడు ఎగ్గొడతాడు, తర్వాత ప్రెజర్ అనేది ఫ్యామిలీ మీద పడుతుంది ఆటోమేటిక్గా. సో కాబట్టి ఏది చేసినా కూడా కొంచెం ఆలోచించి చేయండి, ఎవరిని అంత బ్లైండ్గా నమ్మకండి. అండ్ ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ వీడియో, అండ్ దీనికోసం మళ్ళీ ఎట్లాంటి అప్డేట్ ఉన్నా ఈవెన్ ఎగ్జామ్ నిజంగానే స్కామ్ జరిగింది క్యాన్సిల్ అయింది అన్నా కూడా నేను డెఫినెట్గా వీడియో చేస్తాను, రిజల్ట్ వచ్చిన వీడియో చేస్తాను, నెక్స్ట్ మెడికల్ ఎప్పుడు ఉంటుంది ఏంది అని చెప్పేసి కూడా కంప్లీట్గా అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.